హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ నర్సింగ్ మీరు చూస్తున్నారు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఇంటర్ వాళ్ళ గురించి సో తెలంగాణలో ఎవరైతే ఇంటర్ ఇంటర్మీడియేట్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే ఈ రోజు నుంచి ఆన్సర్ పేపర్ అనేది కరెక్షన్ చేస్తున్నారు సో వాళ్ళకి సంబంధించిన న్యూస్ అంటే ఇదే సో అయితే జూన్ రెండో వారంలో అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది కాకపోతే ఏంటంటే ఇక్కడ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ముందుగా అయితే కరెక్ట్ చేస్తున్నారు అండ్ తర్వాత ఫస్ట్ ఇయర్ అయితే వాళ్ళైతే పేపర్స్ అనేవి కరప్షన్ చేయడం అయితే చేస్తారు సో ఎనీవేస్ తెలంగాణలో అయితే స్టార్ట్ అయ్యేవి సో మాక్సిమం నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే ఉండొచ్చు అక్కడ ఉన్న స్టూడెంట్స్ సో వాళ్ళందరికీ ఫిఫ్టీన్ అబవ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఉపాధ్యాయులు ఐ మీన్ టీచర్స్ అయితే ఉండాలి అయితే ఎనీవేస్ వాళ్ళకి సంబంధించిన కరోనా సంబంధించిన కోవిడ్ నైన్టీన్కి సంబంధించిన ప్రతి ఒక్క అంటే ప్రతి ఒక్కటి ఏది ఈజీగా తీసుకోకుండా అన్నిటికీ జాగ్రత్త వహిస్తూ వాళ్ళైతే చేస్తున్నారు అక్కడ గవర్నమెంట్ కూడా వాళ్ళకి స అంటే వాళ్ళకు తగ్గట్టు సదుపాయాలు అన్నింటినీ వాళ్ళకైతే అవైలబుల్గా ఉండేలాగైతే చూసుకుంటుంది ఎనీవేస్ తెలంగాణకి థ్యాం థ్యాంక్స్ తెలంగాణ టీం గవర్నమెంట్ సో మా తరపున నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఆధార్ ఫ్రీ రేషన్ యాప్ గురించి ఫ్రీ రేషన్ యాప్ అని ఏంటని మీరు ఆశ్చర్యంగా చూడవలసిన లేదు ఇది తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది అంటే అక్కడున్న సోషల్ ఇనిస్టిడేటివ్ ఫారెన్ కంపెనీ ఐ మీన్ ఈ అసోసియేషన్ కలిపి అంటే ప్రభుత్వంతో కలిపి అసోసియేషన్ అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుందని చెప్పాలి అయితే చాలా వరకు ప్రభుత్వం అలాగే ప్రైవేట్ కంపెనీస్ చాలా అయితే చాలా హెల్ప్ చేస్తున్నప్పటికీ ఇంకా చాలా ప్రజ అంటే చాలామంది ప్రజలకి ఇంకా అందవలసినవి అయితే అందట్లేదు సో వాళ్ళైతే ఎంతో చాలా అంటే చాలా కష్టపడుతున్నారు సో వాళ్ళ కోసమైతే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏంటంటే ప్లేస్టోర్లో ప్లే ఫ్రీ రేషన్ యాప్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం తనకు సంబంధించిన పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత మనకి ఒకవేళ మనకు సంబంధించి అంటే ఏవైనా ఇంటికి ఇంట్లో సరిపోయిన ఏవైనా వస్తువులు కానీ ఇలాంటికి మనం కం యాప్లో మనం మన డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటికి సరిపోయిన సామాన్లు ఉంటాయి కదా వాటికి సంబంధించినవి సో అయితే అక్కడున్న సిబ్బందితో వాళ్ళందరూ కలిపి నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళకి అవసరమా లేదా అని వాళ్ళు ఆలోచించుకున్న తర్వాత మనకి అక్కడ ఉన్న అంటే మన ఇంటికి దగ్గరలో ఉన్న కిరాణా షాప్కి వాళ్ళు గూగుల్ పే స్టోర్ గూగుల్ ద్వారా గూగుల్ పే గూగుల్ పే పేటిఎం ఇలాంటి థర్డ్ పే యాప్స్ ఉంటాయి కదా థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా అమౌంట్ అనేది ఆ పక్కన ఉన్న దగ్గరలో ఉన్న కిరాణా షాప్కి అయితే పంపించడం జరుగుతుంది సో దాని ద్వారా అయితే మనం మనకు సామాన్లన్నీ కొనుక్కోవచ్చు మన ఇంటికి సరిపోయే సామాన్లు ఏవైనా సో ఇది మంచి నిర్ణయం చెప్పాలి అండ్ అలానే వాళ్ళు కూడా ఇంకా ఎవరినైనా ఎవరినైనా డొనేటర్ డొనేటర్స్ని అయితే కోరుకున్నారు సో ఎంకరేజ్ చేయడం మంచిదే అండ్ అలానే మన ఆంధ్రలో అలాంటిది ఎప్పుడు వస్తుందో మరి వేయిట్ చూడాలి మరి ఎందుకంటే ఇంత మంచి అంటే ఇంత మంచి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిదని చెప్పాలి ఎందుకంటే ఫ్రీ రేషన్ అనేది అంటే ప్రభుత్వం ఇప్పటికి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది తెలంగాణలో ప్రజలకైతే సో అయినప్పటికీ ఇంకా ప్రజలకి చాలా అయితే లోటుపాట్లు అయితే ఉన్నాయి కదా సో అయితే కొంతమందికైనా ఫుల్ఫిల్ అవుతాయని అని నేనైతే అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో చూసుకోండి అండ్ అలానే ఈ వీడియో ఎవరైతే తెలంగాణ వాళ్ళు చూస్తున్నారో వాళ్ళైతే ఈ ఫ్రీ రేషన్ కార్డ్ ఈ ఫ్రీ రేషన్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి ఇందులో తెలుగు హిందీ ఇంగ్లీషు బంగ్లా ఉర్దూ తదితరు భాషలు ఎక్సెట్రా లాంగ్వేజెస్ అయితే ఇందులో ఉంటాయి సో ఎవరైనా ఈ వీడియో చూడలేని వాళ్ళకి అయితే షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి టెన్త్ టెన్త్ క్లాస్ వాళ్ళ గురించి పనుల గురించి పదవ తరగతి పరీక్షలు అనేవి జూలైలో స్టార్ట్ చేస్తామని మన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారైతే వెల్లడించడం జరిగింది సో ఏంటంటే ఆల్రెడీ మనం ఈ షెడ్యూల్ అయితే స్టార్ట్ చేస్తున్నాం సో ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండాలని అంటే నేనైతే కోరుకుంటున్నాను సో తను కూడా ఏం చెప్పారంటే పదో తరగతి పరీక్షలు అనేవి జూలైలో ఉండే అవకా ఉండే అవకాశం కాదు ఉంటాయని షెడ్యూల్ అయితే మేము రెడీ చేస్తున్నాం అయితే వాళ్ళైతే ప్రకటించారు సో అయితే మనకి కనిపించ మనకు అనిపించ అంటే మనకు తెలిసింది ఏంటంటే జూలైలో అయితే ఎగ్జామ్స్ జరుగుతాయని ఒక సమాచారం సో ప్రతి ఒక్కరు కూడా టెన్త్ క్లాస్ విద్యార్థులు రెడీగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఒకే రేషన్ పైన ఒకే ఫంక్షన్ రెండో ఫంక్షన్ ఉంటే కట్ చేసే అవకాశం అయితే ఉందని గవర్నమెంట్ నుండి అయితే ఒక నోటీస్ అనేది జారీ చేయడం జరిగింది అనేది మనం చూద్దాం ఎస్ మీరు చూసేది నిజమే ఒక రేషన్ పైన ఒక ఫంక్షన్ మాత్రమే అయితే ఇన్ ఇంతవరకు అయితే చాలా వరకు అయితే డౌట్స్ అయితే ఉండేవి ఏంటంటే రెండు ఒక ఇంట్లో ఇద్దరు ఫంక్షన్ ఉంటే కట్ చేసే కట్ అవుతుందంట అని చాలా మంది అయితే చాలా వరకు డౌట్స్ అయితే అడగడం జరిగింది సో వాళ్ళకి ఈ వీడియోలో అయితే ఈ అప్డేట్లో అయితే క్లారిఫై అవుతుంది అనుకుంటున్నాను అయితే ఫ్రెండ్స్ మీరు కరెక్టే ఒక రేషన్ పైన ఇద్దరికీ ఒకే ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఒకరికైతే కట్ అవుతుంది కానీ కొంతమందికి అయితే మినహాయింపు ఉంది ఎవరికి బ్లైండ్స్ అంటే ఇప్పుడు దివ్యాంగులకి తలసేమియా ఇలాంటి కిడ్నీ బాధ్యతలు ఉంటారు కదా ఇలాంటి ఆరోగ్య అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరికీ సో డిఫరెంట్ టేబుల్స్ ఎవ్వరికి కూడా ఇలాంటి అంటే ఈ పెన్షన్ నుండి అయితే మినహాయింపు అయితే ఉంది అంటే వాళ్ళకైతే ఇద్దరికైనా ఒక ఇంట్లో అయితే ఇస్తారు సో మిగతా వాళ్ళు ఉంటారు కదా ఫంక్షన్ తీసుకునే వాళ్ళు వాళ్ళకైతే ఒక ఇంట్లో ఒక ఒక్కరికి మాత్రమే ఫంక్షన్ అనేది వస్తుంది సో ఈ అప్డేట్ అనేది ఈ అప్డేట్ ద్వారా మీకు అయితే డౌట్స్ క్లా చాలా మంది క్లారిఫై అయ్యిందనుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి డిగ్రీ వాళ్ళ గురించి అంటే తెలంగాణలో ఇప్పుడు చాలా వరకు అయితే తెలంగాణ చదువుకో చదువుకునే వాళ్ళు ఉంటారు అంటే ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణలో చదువుకోవాలనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మన డిఫరెంట్ టేబుల్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఎక్కడ చదువుకొని నేత్రవృదయా సాయి జూనియర్ అలా చదవాలనుకుంటారు సారీ నేత్రవేదీ ఉస్మాని యూనివర్సిటీ ఇలాంటి కాలేజీలు చదవాలనుకుంటారన్నమాట సో వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళి అప్లై చేయడానికి మాత్రం అవుతుంది సో చాలామంది అయితే మీ సేవల్లోనూ వాటిలో అప్లై చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడైతే కరోనా ఎఫెక్ట్ వల్ల మనం వెళ్ళలేము సో వాళ్ళందరి అయితే అంటే వీళ్ళు వీళ్ళ కోసం అని కాదు కానీ సో ఆంధ్ర ఎవరైనా ఎవరైనా తెలంగాణలో చదవాలనుకున్న వాళ్ళకైతే అక్కడికి వెళ్ళి మాత్రం అప్లై చేయగలం సో ఇప్పుడైతే ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక ఒక యాప్ తీసుకొచ్చారా డిగ్రీ దోసి యాప్ అని యాప్లో ఏంటంటే మనం ఇంటర్మీడియట్ ఎవరైతే అయిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే డిగ్రీకి అయితే అప్లై చేసుకోవచ్చు సో ప్లే స్టోర్లోకి వెళ్ళి అంటే ఇంకా యాప్ అనేది ఇంకా లాంచ్ అవ్వలేదు ఎప్పుడైతే లాంచ్ అయినట్లయితే నేను అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అంతవరకు అయితే వెయిట్ చేయండి సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మీరు అయితే వరీ కావాల్సిన లేదు సో ఈ యాప్లో ఏంటంటే మనం డిగ్రీ ఇప్పుడు మీ సేవలో ఎలాగైతే వెళ్ళి అంటే ఇప్పుడు ఎలా అయితే వెళ్ళి అక్కడ మనం డిగ్రీకి ఎలాగైతే అప్లై చేస్తాం ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకి ఈ యాప్లో కూడా అప్లై అప్లై చేయొచ్చు ఇప్పుడు చాలా వరకు గూగుల్లో మొబైల్ అప్లై చేస్తాము మీ సేవలు అప్లై చేస్తాము కాకపోతే అన్ని మొబైల్స్లో కంటెంట్గా ఉండకపోవచ్చు కొంతమందికి రాకపోవచ్చు కాకపోతే యాప్ వల్ల ఏంటంటే ఈజీగా ఉంటుంది ఓకేనా సో ఇది మంచి నిర్ణయం చెప్పాలి సో మరి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నెక్స్ట్ అభివృద్ధి వచ్చేసి తెలంగాణ వాళ్ళ గురించి అది కూడా ఏంటంటే మన ఆంధ్రాలో ఏంటి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే అంటే తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనేవి ఆఫ్ చేస్తే బాగుంటుందని చాలామంది అయితే వాళ్ళు ప్రభుత్వాన్ని నిర్ణయం నిర్ణయం అనేది కోరుకున్నారనమాట సో ఏంటంటే ఇక్కడ వాళ్ళకి లాక్డౌన్ ఐ మీన్ కోవిడ్ నైన్టీన్ కరోనా ఎఫెక్ట్ అనేది కొంచెం కొంచెం తగ్గిన వాళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్త పడుతున్నారు మరి మన దగ్గర కొంచెం ఎగ్జామ్స్ పెట్టాలని చూస్తున్నారు మరి ఎనీవేస్ ఏమవుతుందో చూడాలి సో మనకు ఆపోజిట్ వాళ్ళు వాళ్ళకి ఆపోజిట్ మనం ఉన్నాం ఎనీవేస్ ఏ నిర్ణయం మన మంచి కోసం అనుకోవాలి సో అయితే మీది ఈ రెండింటిలో ఏ నిర్ణయం మంచిది అనుకుంటున్నారా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చాలా వరకు జాబ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణ సెంట్రల్లో కూడా ఉన్నాయి సో అన్ని జాబ్స్ కూడా ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో అయితే నేను ఇస్తాను స్క్రీన్పై మీరు చూడవచ్చు ఇక్కడ చాలా నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఎక్కువ శాతం నార్మల్స్కి నా అనుకూలంగా ఉన్నాయి సో అయితే ఇక్కడ నేను మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వెబ్సైట్స్కి వెళ్ళి నేరుగా మీరే చూసుకోవచ్చు డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాం కాబట్టి ఆ పై క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్తుంది మీరు అయితే అక్కడ నుండి చూసుకోవచ్చు మీకు ఏమి కావాలో అవన్నీ చూసుకోవచ్చు సో ఓకేనా మీకైతే క్లారిటీ ఉందనుకుంటే వీటిపైన ఒకసారి మీరు చూసుకోండి అయితే ఫ్రెండ్స్ న్యూస్ అనిపించింది అయితే సో ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి అండ్ అలానే మీరు సిఎఫ్డబ్ల్యూ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ఐ ఇంట్రెస్ట్ అని కామెంట్ చేసినట్టయితే మేము మీ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి గ్రూప్లో అయితే యాడ్ చేస్తాం